స్వయం కృషి యాక్చువల్గా నా మెయిన్ ఐడియా ఏమిటంటే, చాలామంది మనం మన మూలాలు మర్చిపోయి అది సిగ్గుపడి నా మూలాలు ఇవి అని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. ఎప్పుడైతే సిగ్గుపడ్డాడో వాడికి ఎప్పుడు మనం మనని అది రిమైండ్ చేస్తూ ఉండాలి. ఇవాళ వచ్చిన రిచెస్, ఇవాళ వచ్చిన నేము, ఇవాళ వచ్చిన ఫేమ్ వేరు. అది ఎక్కడి నుంచి వచ్చామో అది రిమైండ్ చేస్తూ మనకి ఎప్పుడు ఉండాలి. మీరు స్వయం కృషి చూస్తే వాడు పెద్దగా మల్టీమిలియనర్ అయినా కూడా ఆ పాత ఫోటో చెట్టు కింద వాడు కాబులర్ లాగా ఒక కాబులర్గా ఉన్న ఫోటోనే ఉంటుంది ఇంట్లో ఉంటుంది. అప్పుడు వాడిన ఎక్విప్మెంట్ అన్నీ ఒక పూజ రూమ్, పూజ గది. ప్రతి ఫ్యాక్టరీ, ప్రతి బ్రాంచ్లోనూ ఒక పూజ గది కింద ఆ సామాన్ అంతా ఉంటుంది. ఎవ్రీ మార్నింగ్ వెన్ హీ ఓపెన్స్ ది షాప్ అండ్ గోస్ టు ది షాప్, ది ఫస్ట్ థింగ్ ఏంటంటే అతను ఈ విజిట్స్ దట్ ప్లేస్ అనమాట. అంత రిమైండ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు అది, ది నేను ఇక్కడి నుంచి వచ్చాను, నా ప్లేస్ ఇది అని చెప్పడానికి చాలా నాకు అది చాలా ఇష్టమైన సినిమా. అది ఇంకో కొట్ట కాదు, అది సాంబశివరావు గారి పూజ గది. చాలా అద్భుతం సార్, ఎందుకంటే ప్రతిరోజు ఆ సీన్ గుర్తెచ్చుకుని నేను ఇక్కడి నుంచి మొదలు పెట్టే నా జీవితం ఇది, నా జీవితం ఇది. ఇవాళ ఈ స్థితిలో ఉన్నానంటే ఇది నాకు నా స్టార్టింగ్ ప్లేస్ అని చెప్పుకునేటువంటి కథ. దాని మీద బేస్ చేసుకుంటూ మామూలుగా ఒక చెట్టు కింద, ఒక రోడ్డు మీద, పేవ్మెంట్ మీద తన యొక్క చెప్పుల దుకాణం పెట్టుకుని దాంట్లోనే వాడికి స్వయంగా అప్పుడు ఆ రోజుల్లో హిందీ పాఠాలు అవి నేర్పేవాళ్ళు రేడియోలో, ఆల్ ఇండియా రేడియోలో హిందీ పాట నేర్పేవాళ్ళు, సంగీతం నేర్పేవాళ్ళు చిన్నగా, అవన్నీ ఉండేవి. సో అలా తను ఇంకో భాష నేర్చుకుంటూ అలాగా 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 పైకి వచ్చిన వాడు ఈ పాత్ర. అని చెప్పడం కోసం అన్ని పాత్రలు చాలా సహజమైన పాత్రలు అవి. ఇప్పుడు మామూలుగా మనం టెంపుల్స్ వెళితే మన షూస్ అవి పెడితే, చెప్పులు అవి పెడితే టోకెన్ ఇస్తారు, ఒక బిల్ ఇస్తుంది, అట్ట బిల్ ఉంటుంది, 16 నెంబర్ మనకి ఇస్తారు, 16 నెంబర్ అక్కడ పెడతారు, అది హీరోయిన్. చెప్పుల మధ్యలో పెడతారు, చెప్పుల మధ్యలో పెడతారు, అది హీరోయిన్ క్యారెక్టర్. మీరు ఊరు కొత్త, చెప్పులు ఇక్కడే వదిలిపెట్టాలి. అలాగా, జాగ్రత్త అమ్మా, కొత్తవి. సో మొత్తం ఆ రేంజ్ అంతా అంతే. ఆ అమ్మాయి తండ్రి ఏమో ఒక సస్పెండ్ అయిపోయినటువంటి కానిస్టేబుల్. ఈ వయసులో ఈత పనికి రాదు, వెళ్ళండి. ఏంటండి అబద్ధం చెప్పకు. నేను చెరువుకు స్నానానికి వెళ్తుంటే నువ్వు నా వెంటబడి ఈత నేర్పు కనకలింగం గారు, ఈత నేర్పు కనకలింగ నామక చూసేపు. అది కాదమ్మా, కనక నేర్పు ఈతలింగం గారు, కనక నేర్పు ఈతలింగం గారు అని చంటి పిల్లరా. మళ్ళీ ఏం గొడవ పెట్టాడండి? గొడవేమిటమ్మా, ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు తాగి తందనాలాడి సస్పెండ్ చేయించుకున్నాను, ఇప్పుడేమో ఈ డ్రెస్ అడ్డం పెట్టుకుని అడ్డమైన వెదపులు చేస్తున్నాడు. ఆ బట్టలు లగి ఇవ్వు హెడ్ గారు, ఇవి తీసుకెళ్ళిపోండి, ఈ పాడు తావురైనా తగ్గుతుంది. ఆడదానికి తాళిపొట్టు, పోలీసుడికి కాకి డ్రెస్ ఒకటి, అవి లేకపోతే ఆడది బతకలేదు, ఇవి లేకపోతే పోలీసుడు బతకలేదు. ఇచ్చేయండి వీరాజు గారు, నాతో నా కట్టెతో పాటు కాలి బూడిదైపోవలసింది అమ్మా, బూడిదైపోవాలి. జాగ్రత్తగా చూసుకోమ్మా, ఇన్స్పెక్టర్ గారు చూశారంటే జైలే, బూడిదైపోవలసింది. సో వరుసగా అట్లా తీసుకొచ్చిన తర్వాత తన యొక్క సిస్టర్స్ కొడుకుని వాడు పెంచుకుంటూ పోవటం, వాడికి ఈ డిసిప్లిన్ అంతా, కుర్రాడు ఎంత ఎదిగినా కూడా జాగ్రత్తగా ఉండాలి, హంబుల్గా ఉండాలి. ఇప్పుడు కార్పొరేషన్ స్కూల్ ఉందనుకోండి, వాడు బిర్లా కొడుకైనా అడ్రస్ వేసుకోవాల్సిందే కార్పొరేషన్ స్కూల్లో. మామూలు రిక్షా కొడుకు కూడా అదే వేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళలో ఆ డిఫరెన్సెస్ ఉండకుండా ఉండటం కోసం అని చెప్పి. స్కూల్కు టైం అవుతుంటే ఏమిట్రా కోచ్ చేస్తావు, పద బస్సు వెళ్ళిపోతుంది. నేను బస్సులో రాను, బస్సు ఎక్కనంతే. బస్సు ఎక్కకపోతే నా వీపు ఎక్కుతావా? ఇది ఎక్కడ కూడా వరా నాయన, ఇంట్లో కారంగా బస్సు ఎందుకు ఎక్కాలి? మా నాన్న కారులో తిరగట్లా. రే మీ నాన్న అంత అయ్యాక కారు ఇంకర్వరా, విమానాలు ఎక్కుదురా, నా మాట వినరా బాబు. ఏంటి మామ గారు, రోడ్డు మీద ఆటలో పాడలేదు అల్లుడు. చిన్న బస్సులో వాళ్ళ పక్కన వీళ్ళ పక్కన కూర్చుని స్కూల్కి వెళ్ళాలంటే రామోష్గా ఉందట, సిగ్గుపడుతున్నాడు. చూడండి మామగారు, స్కూళ్ళలో పిల్లలకు యూనిఫామ్ అంటూ ఎందుకు పెట్టారో తెలుసా మీకు? ఉన్నవాడు లేనివాడు అనే హెచ్చుతగ్గులు పిల్లల మనసులో కలగకుండా ఉండటం కోసం. ఎరా చిన్న, మీకు బస్సులో వెళ్ళడానికి నామోషిగా ఉందా?
అవును. అవును, మొన్న జరిగిన పరీక్షల్లో నీకు ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 9. ఎంతకి? 100కి. తెలుగులో? 6. లెక్కల్లో? 7. నువ్వు సిగ్గుపడాల్సింది ఇలా మార్కులు తక్కువ వచ్చినందుకు. అంతేగాని బస్సులో వెళుతున్నందుకో నడిచి వెళుతున్నందుకో కాదు. మామగారు తీసుకెళ్ళండి. చిన్న, సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయండి. అందరం కలిసి సర్కార్ మ్యాజిక్ షోకి వెళ్దాం. అది అట్లా, అది దట్ ఈస్ ది ప్రియాంబుల్. స్వయం కృషికి ప్రియాంబుల్ అది. అది మన రూట్స్ మర్చిపోకూడదని. ఈ కథ అనుకున్న తర్వాత చిరంజీవి గారిని అనుకున్నారా? లేదు లేదు, చిరంజీవి మనసులో మనసులో పెట్టుకునే చేస్తున్నారు. ఓకే ఓకే. చిరంజీవి గారి క్యారెక్టర్ ఒక రకమైన ఆనెస్టీ, కష్టపడడం, మూలాన్ని మర్చిపోకూడదు ఇలా అయితే, గంగ క్యారెక్టర్ అసలు యాక్చువల్గా చాలా షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అండి. బేసికలీ చాలా చాలా ఎన్నో రకాల ఎమోషన్స్, అమ్మ అతని మీద స్వచ్ఛమైన ప్రేమ, అంటే అవతల ఆ హీరో ఇంకొక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని తెలిసి కూడా. సో ఆ క్యారెక్టరైజేషన్ ఎట్లా సార్ అది కన్సీవ్ చేయడం, అసలు అంత పర్ఫెక్ట్గా దాన్ని రూప్ ఎలా దిద్దడం సాధ్యమవుతుంది? లేదు సార్, సార్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక సార్టప్, ఒక కన్విక్షను, ఒక ఇది మనకు ముందర ఒక ఇమేజరీ మన మనసులో కనుక ఉంటే ఆటోమేటిక్గా ఫ్లెష్ అండ్ బ్లడ్గా అలా వస్తూ ఉంటుంది. మనం వేగ్గా ఉండి ఏదో దానికి అట్టా ఉంటే బాగుండదేమో. ఇవాళ మనం చిరంజీవి గారిని పెట్టుకుంటున్నాము, చిరంజీవి గారిని పెట్టుకున్నప్పుడు హీరోయిన్ ఇంకో రకంగా ఉండాలేమో, కనీసం ఓ 2 సీన్లో అయినా అమ్మాయి మోడర్న్ డ్రెస్ వేసుకుని ఓ పాటలోనో పెట్టాలేమో, ఇట్టా పోతూ వెళితే ఏమవుతుందంటే ఇట్ గెట్స్ డైల్యూటెడ్. క్యారెక్టర్ ఒక గ్రాఫ్ ఉండదు, హోమోజీనిటీ అంటామే, ఆ హోమోజీనిటీ ఉండదు. గంగ క్యారెక్టర్ చాలా పవిత్రమైనటువంటి మట్టిలోంచి వచ్చిన పాత్ర లాంటిది అది. అసలు అందుకనే అసలు అది అనే మాటలు కూడా అంత స్వచ్ఛంగా ఉంటాయి. మా ఇద్దరిని చేసుకోవయ్యా శుభ్రంగా, నేను ఇంటి చూసుకుంటాను, అవును దా అమ్మాయి నువ్వు చేసుకుంటున్నా పర్వాలేదు, ఎప్పటికైనా నేనే నీ భార్య అన్నట్టుగానే మాట్లాడుతున్నాను. అండ్ ఆ పిల్లాన్ని సాకుతుంది, వాడేదో మామూలుగా ఎప్పుడో పాలు తీసుకొస్తే వీడు ఇది గుళ్ళోంచి పాలు తీసుకొచ్చి పడుతుంది. సో ఐ డోంట్ నో ది క్యారెక్టర్ యొక్క చేసే ప్రతి చేష్ట కూడా ఇట్ లీడ్స్ టు సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్యూరిటీ ఇన్ ది క్యారెక్టర్. కరెక్ట్. అందుకని బాగా వచ్చింది ఆ క్యారెక్టర్, చాలా అద్భుతంగా. అందుకనే అట్ట దానికి ఒక క్యాచ్ వర్డ్ అట్ట సోడమాకయ్యా. ఇంకా 50-60 ఏళ్ళ దాకా చదువు ఉంది, ఆ తర్వాత నీ జుట్టు తెల్లబడకుండా ఉంటే అప్పుడు మనసుగా తాలుస్తావునా? అదేనా అంతే? అవునే, పై చదువులంటే ఇట్ట టోకెన్ తీసుకుని అట్ట చెప్పులు ఇచ్చడం కాదు, టింగు టంగ్ అని జీవితం అంతా దారపోసిన ఉన్న పుస్తకాలు సగం కూడా చదవలేమంట. మంచిదే, పుస్తకాలు చదువుకుంటూ ఆయమ్మ గోళ్ళు గిలుకుంటూ నువ్వు జీవితం అంతా గడిపేయండి. ఆ తర్వాత వళ్ళూడిపోయి నువ్వు పొట్టిపోయి ఆ పిల్ల పెళ్లిపీటల మీద కూర్చుంటే చేతులుణుకు, పట్టె మంచం మీద పడుకుంటే కాళ్ళుణుకు, చాలా బాగుంటుంది. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? ఇదిగో ఏ వయసుకు ఆ ముచ్చటన్నారు, నన్ను కట్టేసుకోవయ్యా. కృష్ణ పరమాత్మకి రుక్మిణి సత్యభామలాగా నేను శారద ముచ్చటగా సవితలం అయిపోతాం. నీతో కాపురం చేయడానికి నేను, ఏడికి చదువు చెప్పడానికి శారద, చక్క కుదిరిపోద్ది. చాలే, ముందుడికి పాలు పెట్టు, కుదిరిపోద్దంటే కుదిరిపోద్ది. అలాగా అన్ని మంచి చోట్ల కూడా, అంటే నేను ఎప్పుడు ఇలాంటిది పెట్టినప్పుడు కేవలం ఒక హాస్యంగా కాకుండా సెంటిమెంటల్ సీన్లో కూడా అది వస్తే బాగుంటుందని ఫీలింగ్. ఎనీ మేనరిజం ఇఫ్ యూ యూజ్ ఇట్ కళ్ళ నీళ్ళు వచ్చేట్టుగా, ఎందుకంటే అది ఆపరేషన్ చేయించుకొచ్చేసేసి పెళ్ళికూతురు డ్రెస్సులో వచ్చిన తర్వాత వాడికి తెలిసి అమ్మో ఇంత త్యాగం చేసిందా ఒక ఆడది, ఎప్పుడు ప్రతి ఆడదానికి తల్లి కావాలని కోరుకుంటుంది, అలాంటిది అది కూడా త్యాగం చేసి తనతో ఉండడానికి వచ్చినందుకు అప్పుడు కూడా ఆ గద్గదంగానే ఉంటుంది. నన్ను పెళ్లి చేసుకుంటావా? అట్ట సోడు మాకయ్యా.